నేను చెప్తానా కదా ఇక సోమవారం పరీక్ష నిర్వహించి తీరుతాం ఎవరు తొంభై ఐదు శాతం ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు మిగతా వాళ్ళు కూడా చేసుకోవాలి లేదంటే బంగారం లాంటి ఛాన్స్ కోల్పోతారు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే జీవో ఇరవై తొమ్మిది ఇచ్చినాం ఇప్పుడు వచ్చి రద్దు చేయమంటే ఎలా నిబంధనలు మారుస్తే కోర్టు పరీక్షలనే రద్దు చేస్తాయి మన రాష్ట్రంలో ఏది గంజాయి తక్కువే పండుతుంది పక్క రాష్ట్రాల నుండి ఎక్కువ సప్లై అవుతుంది దాన్ని పోలీసులు కట్టడి చేయాలి పోలీస్ డ్యూటీ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక మనం మన సార్ ఏమన్నాడు ఎవరు ఫ్లాప్లాప్ గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం పొన్నం నివాసంలో మంత్రులు పీసీసీ చీఫ్ భేటీ గ్రూప్ వన్ అభ్యర్థుల డిమాండ్లపై సుదీర్ఘ చర్చ జీవో ఇరవై తొమ్మిదిపై చర్చించిన మంత్రులు విద్యార్థులు అభ్యర్థులు నష్టపోకుండా చర్యలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే సోమవారం రోజు పరీక్షలు నిర్వహించి తీరుతాం ఈయన కంకరం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అంటేనే ముండిఘట్టం ఆ ముండిఘట్టం వల్ల మాట అని వింటుదా ఆయనకు ఎప్పుడన్నా ఇట్లా కలచి ఇక వద్దు అనుకుంటే అత్తడు లేకపోతే ఈనడినే నేను చెప్తున్నా కదా ఎనుమల రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నది వేరేటోళ్ళు అయితే నేను ఏమన్నా అందును కానీ కాదు కదా ఇక చూడు నిరుద్యోగులకు నమ్మక ద్రోహం జీవో ఇరవై తొమ్మిదితో నష్టపోతున్న గ్రూప్స్ అభ్యర్థులు సర్కార్ మోసానికి బలైన జీవో ఫార్టీ సిక్స్ అభ్యర్థులు మొత్తానికి ఏ టూ చేసి ఇంటి వహిగా మా నిరుద్యోగులు పాపం తెలియ వీళ్ళ కపట రాజకీయం తెలియక ఇంటి పోయి అమ్మని కాళ్ళు నా మీద ఒట్టేయి ఒట్టేసి నేను కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలి నువ్వు నా మీద ఒట్టే లేకపోతే అట్ల వేస్తేనే నేను పోతానే అరే నాయన నీ ఇంట్లోకి కత్తదా నీ ఇంట్లోకి కత్తదా ఎవరిని ఆశనకాలానికి పోయి మీ అయ్యవా మొక్కును వాళ్ళ కనీసం మనస్సాక్షిగా మీ అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టచ్చు మనస్సాక్షిగా కనీసం వాళ్ళ మీద మనస్సాక్షిగా ఓటును వేయించలే మీరు ఓటు వేయనీయలే వాళ్ళను వాళ్ళని మీరు ప్రేరేపించారు తెలుసా మీకు తెలుసా వాళ్ళని ఇప్నాటిజం టిజన్ ఓటు అనేదాన్ని స్వేచ్ఛగా వేయనియలే ఈ నిరుద్యోగులు ఇప్పుడు ఇప్పుడు లొల్లి ఎత్తాలి కదా కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు అని వేయరు కదా ఇప్పుడు ఇప్పుడు ఈ హైడ్రామా మొత్తం అర్థమైంది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది అయిపోయింది బండి సంజయ్ది అయిపోయింది వీళ్ళ హైడ్రామా అర్థమైంది కదా హైడ్రామా అర్థమైందా లేదా క్లారిటీ ఈ ముఖ్యమంత్రి చేయడు వాళ్ళు వచ్చి అశోక్నగర్లో ఉండగానే ఇక బండి సంజయ్ ఓ బండి సంజయ్ బండి సంజయ్ అంటాడు ఓ రిలీస్ అలాగూండి ఏంద్రా బాబు ఆయన హై డ్రామా చేస్తాను కేంద్ర మంత్రి ఆయన మంత్రి పదవిలో ఉన్నాడు పొయ్యి తీసుకపోయి డీజీపీ ఎంతసేపు రాను ఆయన రెండు నిమిషాలు మాట్లాడచ్చాడా ఏమైంది అదంతా అవన్నీ పక్కన పోనీ ఇనుగా జీవో ఇరవై తొమ్మిదితో నష్టపోతున్న గ్రూప్స్ అభ్యర్థులు రిజర్వేషన్లు కోల్పోతున్న ఎస్సీ ఎస్టీ బీసీలు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం జీవో యాభై ఐదు స్థానంలో వచ్చిన జీవో ఇరవై తొమ్మిది మూడు వేల మంది ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు కట్టబెట్టేలా ప్లాన్ మొండిగా వెళ్తున్న రేవంత్ సర్కార్ వాయిదా కోసం పట్టుబడుతున్న అభ్యర్థులు హైకోర్టులో కేసు ఓడిపోయిన వైనం ప్రభుత్వం కుట్రపూరితంగా అభివర్ణిస్తున్న గ్రూప్ వన్ అభ్యర్థులు నిరుద్యోగ యువతతో పెట్టుకుంటే ప్రభుత్వాల మనగడ అంత సులభం కాదు దీనికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి జాతీయ స్థాయిలో అయినా ఉమ్మడి రాష్ట్రంలో అయినా మహామహా ప్రభుత్వాలే కుప్పగులాయి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఆ నిప్పుతో చెలగాట మారుతుంది జీవోల పేరుతో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటుంది జీవో ఇరవై తొమ్మిది జీవో నలభై ఆరు కారణంగా ఈ మట్టి బిడ్డలకు దక్కాల్సిన కొలువులు పొరుగు వారికి పోతాయన్న ఆందోళన అస్సలు పట్టించుకోవడం లేదు రెండు జీవోలతో తెలంగాణ వాళ్ళు నష్టపోతున్నారు ఇతర ప్రాంతాల వాళ్ళు బాగుపడుతున్నారు బాధితుల గోడు వినడానికి కూడా ఆసక్తి చూపడం లేదంటే ప్రభుత్వ ధోరణి ఇట్టే అర్థమవుతుంది లక్షల రూపాయలు ఇన్స్టిట్యూట్ కి ఖర్చు పెట్టి తిండి నిద్ర మానేసి ఏళ్ళుగా కష్టపడుతున్న వారి జీవితాలను ఆగం చేస్తుంది ఒక పక్కన న్యాయం కోసం అభ్యర్థులు పోరాడుతుంటే మరో పక్కన కోర్టులో ఆ కేసులు వీగిపోయేలా చేస్తుంది సర్కార్ మోస సర్కార్ మోసానికి బలైన జీవో ఫార్టీ సిక్స్ పాపం వీళ్ళైతే నా కండ్ల ముంగట లైవ్లా రేవంత్ రెడ్డిని గలవంగా నేను చూసిన నేను అదే రోజు అక్కనే ఉన్నా బహుశా అంటే అప్పటికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారలే విపక్షంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి వారి యొక్క నివాసంలో జీవో ఫార్టీ సిక్స్ బాధితులు జీవో రద్దు చేస్తామని చెప్పి నాటి ఎన్నికలలో హామీ అధికార పీఠం ఎక్కగానే మర్చిపోయిన సీఎం స్థానికులే స్థానికేతరులు అవుతున్న వైనం బాధితులను పట్టించుకొని ప్రభుత్వం వాదనలు బలంగా వినిపించని ఏజీ కేసును సాగదీసిన అడ్వకేట్ జనరల్ చివరకు జీవో ఫార్టీ సిక్స్ బాధితుల పిటిషన్ కొట్టివేసిన కోర్టు ప్రభుత్వం చేసిన కుట్ర అంచు బాధితుల ఆరోపణ అంచు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికి తమను నిండా ముంచేసిండు రేవంత్ రెడ్డి నిరుద్యోగులు అందరినీ నిండా ముంచేస్తున్నాడు నేను చెప్తున్నా కదా నిరుద్యోగులందరిని నిండా ముంచేసి ఇవాళ తెలంగాణ రా రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగులకు ఇట్లా నామం పెడుతున్నాడు టోపీ పెడుతున్నాడు గుండు గీయిస్తున్నాడు అయిపోయిందిగా రో తెలంగాణ రో తెలంగాణ ఈ దొంగేళ్తున్నాడు ఓటుకు నోటు కేసులో దొంగ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం మీద జ ఏంది అంటే ఉద్యమం జరుగుతుంటే గన్ను తీసుకుపోయి కాల్తా అని కరీంనగర్ సభకు వచ్చింది బయలుదేరిండి అప్పట్లో అప్పట్లో పెద్ద సంచలనం న్యూస్ ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వ కావచ్చు రేపు పొద్దున్న మాజీ ముఖ్యమంత్రి అవుతాడు ఇంకెన్ని రోజులు మా ఇంటి ఇంకొక భవిష్యత్ నాకు తెలిసి ఇంకొక ఎన్ని రోజులు వంద రోజులు కూడా ఉన్నాయో లేవు ఆయన పీఠం పోవడానికి నాకు తెలిసి ఈయన ముఖ్యమంత్రి ఎక్కువ కాలం కొనసాగుతాడని నేను అనుకోవట్లే ముఖ్యమంత్రి ఎట్లుండాలి హుందా తనంగా అబ్బా మా ముఖ్యమంత్రి ఎత్తాడు బా ఒక్కసారి షేకర్ణ చేసుకోవాలి మాట్లాడాలి మా ముఖ్యమంత్రితో ఫోటో దిగాలి ఆతృత రావాలి మా ముఖ్యమంత్రి అబ్బాసు చూసి లాగో నిరుద్యోగులకు ఎంత మంచిగా ఉద్యోగాలు కల్పిస్తాడు ఒక వృద్ధులకు పెన్షన్లు ఇచ్చిండు ఆ యువతలకు మంచిగా బంగారు భవిష్యత్తు ఇచ్చిండు రైతుల కోసం బాగుపడ్డట్టు చేసిండు ఇవన్నీ చేయాల్సిన మా ముఖ్యమంత్రి నేను వాటించుకోను బిడ్డా రాజాలు రాజాలు ఏడి పోతుండవు పత్నం పట్నం పోతున్నావా ఎందుకురా ముదుల రాజాలో కొడుక ఉత్తరెత్తున్నా బిడ్డ ఈ పాట విన్నారు కదా ఇవాళ మా ముఖ్యమంత్రి కూడా గదే చెప్తాడు తెలంగాణ రాష్ట్ర ఉన్న మొత్తం జీవితాలను అల్లకల్లోలం చేసి హైదరాబాద్కు పంపించే ప్రయత్నం చేస్తారు మళ్ళీ మన తెలంగాణ యువత అంతా ఏం చేయాలి వాచ్మెన్లుగా సెక్యూరిటీ గార్డులుగా లేకపోతే ఏంది పా ఇక్కడ కూలీలుగా మారాలి ఆంధ్ర వాళ్ళు ఏం చేయాలి మూడు వేల మంది వాళ్ళందరూ కలిసి గ్రూప్ వన్ ఆఫీసర్లో టక్కు టికెట్లు వేసి వచ్చేసి కార్లకి వెళ్ళి దిగాలి చెప్పిండు కదా రెడ్ కార్పెట్ వాళ్ళు కమ్మ వాళ్ళకని రేపు పొద్దుగాల గ్రూప్ వన్ పోస్టులల్లో ఎంతమంది ఉంటారో నేను చూపెడతా కదా పక్కా అయిపోయింది అల్ల కూడా గందరగోళం జరుగుతున్నది ఇద ఇదంతా ఘోరమైన విషయం నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన ఆగం ఆగం చేస్తాడు సెక్రటరియట్ ముట్టడి అశోక్ నగర్ నుండి దండుగా కదిలిన అభ్యర్థులు ర్యాలీకి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ బీజేపీ ఉధృతంగా మారిన ముట్టడి అభ్యర్థి